ఇక కోదాడ నుండి జడ్చర్ల వరకు రోడ్డు విస్తరణ పనులు జరగడంతో కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. దీంతో దళిత బహుజన సంఘాలు ధర్నాకి దిగాయి. మహబూబ్ నగర్ చౌరస్తాలో విగ్రహాన్ని పునః ప్రతిష్ఠిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో దళిత బహుజన సంఘాలు ధర్నాను విరమించారు. అనంతరం విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలోని ఓ రాజకీయ నాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థలంలోనే ఉంచారు. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎక్కడ నుండి అయితే విగ్రహాన్ని తొలగించారో అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. 8-9 నెలల క్రితము కలవకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాలో నేషనల్ హైవే రోడ్డు విస్తరణ భాగంగా కలవకుర్తిలో అక్కడున్న అంబేద్కర్ స్టాచ్యూ తొలగించడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడున్న అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఆ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించొద్దని ధర్నాలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు, అదేవిధంగా అప్పుడున్న కమిషనర్ కానీ, అప్పుడున్న ఎంపీడీఓ కానీ, అప్పుడున్న చైర్మన్ కానీ ఎవరైతే వాళ్ళున్నారో వాళ్ళందరూ అదే ఆ యొక్క ప్లేస్కి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ చేసిన ప్లేస్ చూపించినాకనే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేయడంతో ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అందరూ వచ్చి అక్కడ అందరితో ఒప్పించి అదే ప్లేస్లో కలవకుర్తి మున్సిపల్ ఆధ్వర్యంలో స్థలాన్ని కేటాయించి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ చేసి అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎంపీడీ ఆఫీస్లో ఒక ప్లేస్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆ యొక్క విగ్రహము తీసుకోబోయి పెట్టి దానికి తగిన ప్లేస్లో కూడా కరెక్ట్ చేయకుండా విగ్రహం ఒక దిక్కు ఒరిగిపోయినది. ఈరోజు అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఇలా ఎంతో ఘనంగా జయంతి చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇక్కడున్న స్థానిక లీడర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమాత్రము స్పందించకుండా అంబేద్కర్ విగ్రహాన్ని